అలా ఇంక్రిమెంట్ అప్లై చేశారా? వచ్చి అనేది ముగ్గురు ఫీల్డర్ ముగ్గురే ఉన్నట్టున్నారు, ముగ్గురు ఉన్నట్టున్నారు బయట. ఇలాంటి కూడా చూస్తారు మన వాళ్ళు ఎంపీలు, మన వాళ్ళు అడిగి ఉంటారు, వాళ్ళు చూసి ఉంటారు. బయట పెట్టాలి బాల్ మరి. కరణ్ శర్మ ఆ మ్యాచ్ గెలిస్తే కరణ్ శర్మ గారు ముడిచి పెట్టింది చూడు, అది గెలిచినా ఛాన్స్ ఉండే. అసలు ఆ రోజు గెలిచింటే వీళ్ళకి ఈ గోల్ ఉండేది, సింగిల్ తో పోయింది కన్నా ఒక రన్ తో ఒక్క రన్. ఫర్గ్యూసన్ లాస్ట్ బాల్ తీసుకుంటుంది, చెప్పు అన్నా రెండు వస్తాయి బౌండరీ వెళ్ళదు, బౌండరీ వస్తుంది ఇండియా కూడా అయితే కోహ్లీ గాడు కొట్టం కూడా తక్కువ అట్లా ఆడితే ఇప్పటికైనా తిప్పుడు మాస్టర్ ఏ కాలు అండి కాలు గుడ్ ఫీల్డింగ్ ఎంకరేజ్ చేయండి బాల్ కూడా వదిలేశారు. ఎప్పుడు ఒకసారి అయ్యా అది క్యాచ్ అది పట్టలేదు అంతే, వాసు గారు ఎంతో ప్లాన్ చేసి నేను అశ్విన్ బాలింగ్ అక్కడ పెట్టు దానికి బాల్ తర్వాత ఒక 5 రన్లు వస్తాయి. పవర్ ప్లే తర్వాత పవర్ వికెట్ పడతారు వీడు, లేకపోతే ఎవరైనా వెళ్ళచ్చు. తప్పండి అధికం ముందే సినిమా బాగా ఆడతారు. ఎవరు ఫోన్ అనేదా కూర్చో మ్యాచ్ చూడు. మాట్లాడు
అది ఆర్మీ ఆఫ్ లెవెన్ లవ్లీ షాట్ అనా బాబానా వెరీ గుడ్ రాహుల్ త్రిపాఠి కాడ అలా పంపించాడు అంతే దాన్ని తరలించాడు రాహుల్ త్రిపాఠి వేరే కొడతాడు షార్ట్ మంచి షార్ట్ అది త్రిపాఠి గాడు వాడు రెడీ అవుతాడు వాడికి సిచ్యువేషన్ తో పని లేదు పిచ్చులతో పని లేదు కానీ అయితే బాధ ఏంటంటే ఎక్కువసేపు ఉంటాడు ఉండడు ఓ 30-40-50 కూడా కొట్టాడు 30-40 ఆయన ఏమన్నా వేస్తాడు చేరు కూడా వెళ్ళిపోడు తర్వాత కూర్చుంటాడు కానీ ఏంటి టెన్షన్ పడుతున్నాను బ్యాటింగ్ వెళ్ళాలి తర్వాత ఎందుకు పోయా నా బరువు తీసేస్తున్నారు బరువు బాధ్యత అంత మోసి మీరు పెట్టి రాడ మీద కనీసం 5వ ఫ్లోర్ కదా మేము పైన కూర్చోలో ఒక ఇన్నింగ్స్ ఆడపోతే ఇంకా అవి ఇటే కొట్టాల్సిందా నా వస్తుండే ఆ పండు ఎవరు ఒక్కడ చెప్తే తింటారు మీరు ఏ ఫిజియో వెళ్ళండి ఫిజియో కమాన్ హెల్మెట్ చూడండి తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి నన్ను ఎవరికి తగ్గింది అవునా ఎవరు అవునా యాక్చువల్గా బాల్ వెళ్ళి బాడీకి తగలకూడదు ఎప్పుడు హెల్మెట్ కో చేతులు తగిలినాయి కాదు కానీ ఈ పాటు తగలు బ్రీతింగ్ రాదు కూర్చో కూర్చున్నారు అలా అందరూ నేను ఎదురుకి వెళ్తాను బాల్ ఆడదాం వెళ్తున్నాను నేను ఎదురుకి వెళ్ళి పవర్ ప్లే వెళ్దాం 10 ఓవర్లు సరేనా చాలా కష్టపడ్డాను నేను లైఫ్ లో చూసాను నా సిచ్యువేషన్ ఎంతో దారుణంగా ఉంటుంది అంటే అయిపోయింది అనుకున్నాను నేను టైంలో కాదు వికెట్ తీసిన ప్లేయర్ కదన్నా అవి కూడా అడగొద్దా మరి మిమ్మల్ని కాదులేండి ఆయన డైలాగ్ మనం కొత్త పదం అనే టీం తెలియదు కొత్త టీం చెప్పు లెఫ్ట్ అంటున్నాడు గూగుల్ తొందరకి చేయకపోయినా పడదు 6 కొడితే 49 6 అవర్స్ ఓకే
కార్తీక్ సార్ మన పెట్టింది మాకు యుక్తా దగ్గరనే, బిగ్ డాడీ దగ్గరనే, పైన్ క్యాప్ దగ్గరనే, అడిలైడ్ దగ్గరనే, ఇంకేనా మేడ్చల్ అరీనా దగ్గరనే. మేడ్చల్ అరీనా అయితే ఇంటి ముంగాడ పోగాడు. మేము అవన్నీ వద్ది ఇక్కడికి వస్తాం. ఇంకోటి అదవన్ కూడా దగ్గరనే, ఇన్ని దగ్గరనే కదా. జిఎం, జిఎం దగ్గరనే. తిరగాలన్న మన దరిద్రులకు తెలియట్లేదు. వాళ్ళు అక్కడ వరకు వెళ్ళి గడ్డి తెలి ఆగిపోతాయి. వాళ్ళు ఏమనుకుంటున్నావు? నేను ఫోర్ కొట్టేప్పుడు అంతే ఎందుకన్నా రిస్క్ నడవనన్నా. అశ్విన్ అశ్విన్ స్టైలే చూడండి, సేమ్ అశ్విన్ వేస్తుందా చూడు. ఆడుకొస్తలే యాక్షన్ రిలీజ్ అవుతుంది. అశ్విన్ గారు ఉంటాడుగా, అశ్విన్ గారు ఆడు క్రికెట్ లో రూల్స్ అన్ని యూజ్ చేస్తున్నాడు. అవునవును, మ్యాన్ మ్యాన్ కార్డింగ్ అయితే బౌలింగ్ యూజ్ చేస్తున్నా. మూడు బాల్ అక్కడే ఉంటే మంచిగా ఫ్లిక్ కొట్టిండు అన్ని. మ్యాన్ కటింగ్ వాడే యూజ్ చేసింది మన మ్యాచ్ లో కూడా. లాస్ట్ బాల్ కి ప్యాడ్ కట్టుకోకుండా వచ్చిరా. అవునవును వస్తాడు. అది యాక్చువల్గా రావచ్చు రావచ్చు. యాక్చువల్ ఇంకోటి ఏంటంటే ఆ హెల్మెట్ మ్యాండేటరీ కాదు. అవును మ్యాండేటరీ కాదు. నీకు దెబ్బలు తగలదు అనుకుంటే నువ్వు పెట్టుకో అంతే. ఎందుకు నాయుడు సార్ కట్టుకుని ఉండాలి అంతే. లాస్ట్ వరకు నెక్స్ట్ ఎవరు రాయకపోయింది ప్యాంట్ కట్టుకున్నాను. మనకి ఏజ్ అయిపోయి పడిపోతుంది. అందుకనే ఇంటి దగ్గర ఏం చేయాలంటే ఇదంతా మైలీ బాల్ ఉంటుంది. మైలీ బాల్ ని గొడవ కొట్టిట్లా పట్టుకుంటా ఉండాలి. లేదా షెటిల్ ఆడాలి. ఇది ఉండే ఆమ్ పెరగాలంటే, లేదంటే రోజు రోజు తగ్గిపోతా ఉంటుంది ఆమె. ఆ చిన్నప్పుడు ఏంటంటే మనం కూడా అందుకే అట్లా వేసింది. ఏమో దగ్గర దగ్గర ఉన్నా అట్లా వేసిన అనుకున్నాను నేను. ఏ అమ్మాయి అడిగి అందుకే ఎక్సర్సైజ్ ఉంటాయి ఇట్లా తిప్పేది అదన్నా చేయాలి. కంపల్సరీ రా. గేమ్ ఆడుతున్నాం అంటే మినిమం ఎక్సర్సైజ్ ఉండాలా. బ్యాట్స్మెన్కి ఏం కాదు, ఎట్లున్నా పర్లేదు. బౌలర్లు మటుకి మినిమం ఉండాలి.
ఫిట్నెస్ బోయ్ కదా ఫిట్నెస్ బోయ్ పరిగెత్తు బాబు ఇట్లా ఏ కాదు నా ఇక్కడ బొక్క పట్టు ఈ పట్టే చెప్పు నడు నడు పట్టే అందుకే అమ్మన్న మరి ఏం కాదే అట్లా చేస్తాం నడుం పట్టిందంటే నువ్వు చూసేలేవు మీ అమ్మ తినేస్తా కట్టుకొని ఉన్నాబ్బా వాసి గారితో పాటు ఇంకెవరు ఇంకెవరు నువ్వు ఇంకా వస్తుంది తొందరరా ప్రేమ్ ఉన్నదైతే బెటర్ నా తర్వాత నాకు లాస్ట్ గబక్కని తిండి కొట్టమంటాడు కాలేదు తొందర బయట ఒక నాలుగైదు బాల్ ఆడాడంటే ఇక నిలబడి సంపేస్తాడు లెఫ్టీ దాని లెఫ్టీ అడ్వాంటేజ్ దానితో గ్రౌండ్ చేంజ్ బ్యాటింగ్ అడ్డైపోయింది అండి పాయింట్ గెట్టి మీకు బాధ బాధపడరు ఇప్పుడు దగ్గర సాటర్డే మూడు మ్యాచ్లు ఆడుతున్నాడు నైట్ మ్యాచ్ లేదు పొద్దున సాయంత్రం డే నైట్ మ్యాచ్లు ఆడుతున్నాడు నైట్ మ్యాచ్లు ఆడుతున్నాడు మార్నింగ్ మ్యాచ్లు ఆడుతున్నాడు మొత్తం కంపెనీ కడుతుంది కదా అని చెప్పి ఉన్న లీగ్లు అన్ని కట్టి ఆడుతున్నారు వాళ్ళు హైదరాబాద్ లో జరిగే లీగ్లు అన్ని ఆడుతున్నారు వాళ్ళు సాటర్డే సండేలు లెగ్గులు ఏపొచ్చానా రాయసన్న అది మొత్తం అవతల ఉంటది అదే అవే బాల్ సార్ పోయి ఆఫ్లైన్ లో తీసాడు రాను అరే వేసుకోవద్దులేమ్రా ఖర్చు కరెక్ట్ చేతిలో పెట్టరా బాగు అమ్మమ్మ
ఏ తొందర కానిచ్చా, వాడు ఆడ చూస్తున్నాడు డాన్స్, పిచ్చి మీద డాన్స్ చేస్తున్నాడు. నూనె కూడా ఉండే కదా ఇప్పుడు. లోపల బ్లాక్ కలర్ ఏమే ఉండే గ్రీన్ అన్ని లైట్ కలర్ ఉంటుంది. అట్లా చూడండి పని కూడా చూసాం పిలిపించి మరి కట్టా బాటే మేము కట్టదా. బ్యాట్ కాడే తగలొచ్చు మరి ఏం లేదు. టచ్ కాలేదు, గ్యాప్ చాలా
హలో అరవై ఒకటి రాసుకోవాలి ఇప్పుడు నూట యాభై ఏడు అలా తీసేసి తొంభై వచ్చింది వాసుగా సెకండ్ వర్షన్ ఉన్నారా బాబానా చూస్తే చెక్ చేస్తే రావాలా అండి ఎంత కూరదు బాబునే 30 పైన పోయి ఉంటుంది 66 ఇప్పుడు 29 ఇనువాడ కరెక్టే 30 పైన అంటే అంటే 31 32 అని అంటున్నా 28 బాబునే 50 కొడతాడు ఫోర్ ఇది కూడా లెఫ్ట్ సైడ్ ఫోర్ బాబు ఆ సైడ్ వెళ్తాను కదా వెరీ గుడ్ నాని వెరీ గుడ్ హలో ఆరు పాలు తాడు బ్లూ బేబుల్ వేసాడు
అంటే ఇది మాది కంపెనీ కలర్ బ్లూ అండ్ వైట్, వైట్ అయితే కనిపించదు, బ్లూ గ్రీన్, వైట్ కాదు బ్లూ గ్రీన్. నేడు జనాలు కనబడద్దు అన్నారు. వాడి కంపెనీని సాటిస్ఫై చేయాలి, ఎంప్లాయీని సాటిస్ఫై చేయాలి. ఇప్పుడేం సాపుకొచ్చుకోవచ్చు ఈ కెరీర్ అని కూడా అవుతుంది, కెరీర్ స్టార్టింగ్ నుంచి సాపుకొచ్చుకోవచ్చు. సైన్స్ లైఫ్ సైన్స్ ఉంటుంది వస్తుంది, ఇంక ఇంజనీరింగ్ అయితే ఇంక అవసరం ఏమైనా ఇంజనీరింగ్ ఏమైనా తీసుకుంటా, ఇవి పెట్టాలని తీసుకుంటుంది కూడా తీసేసుకుంటా. అక్కడికి అవసరం ప్రొడక్షన్ ఎక్స్పీరియన్స్ ఆపరేషన్ ఎక్సెల్ సార్. ఎవరికి తెలియదు, నేనే నేను రెండు సార్లు అడిగా కంపెనీ వేరే నలభై ఏళ్ళు నువ్వు మా కంపెనీయే హైదరాబాద్ సగం మందికి తెలియదు అంట. ఎవరు కంపెనీ నేను నలభై ఏళ్ళు ఇండియన్ ఇమ్యూనోలాజికల్ గచ్చిపోయి నలభై ఏళ్ళు అవుతుంది పెట్టి అంటది. నువ్వు డాక్టర్ రెడ్డి అనుకున్నావు నిజంగా ఇప్పుడు దాకా కూడా లేదు.
ఒక పెద్ద ఊరు వాడాలి పండగ నుంచి ఒక ఫ్యామిలీ వచ్చినా అది లవ్లీ అది కానీ ఎండ ఉండే సరే సార్ మ్యాచ్ ఏ గారు సపోర్ట్ ఏ గారు గెలుస్తారు వీడు శ్రేయస్ అయ్యర్ గారు సపోర్ట్ వాడు ఏడుంటే ఆ సపోర్ట్ ఆ బౌలింగ్ దాటుకుని కష్టం అంటే అట్లా వస్తుంది ఆ ఫ్లూక్ లో అది లేదు కాబట్టి వాళ్ళు కొట్టిన కూడా అన్ని కొట్టి నాలుగు మ్యాచ్ ఓడిపోతారు సెకండ్ ప్లేస్ ఇంకో ఛాన్స్ ఉండేది కదా ఫస్ట్ ఇదే ఉండదు పెట్టేదామా పేరు వాళ్ళు బలం ఉంటారు ఆవేష్ కాదు గాలి పెడతా పెడతా ఉంటాయి బాల్ మూడు మూడు వికెట్ దేని తోట అది దేనికి ఎకానమీ మీ ప్లేస్ లో బుమ్రా తర్వాత వాడే ఇండియా బాగుంటది ఐపీఎల్ లో ఇంత కాలం వాడే సందీప్ శర్మ వాడే టైంలో వచ్చిన వాళ్ళు అందరూ అవుట్ పంజాబ్ ఆడండి కదా ఒకసారి వచ్చినట్టు ఉన్నాడు కానీ ఛాన్స్ రాదు ఒక్కసారి సెలెక్ట్ అయ్యి కంటిన్యూస్ గేమ్ లేరు అది ఏదో ఒకటి ఇచ్చింటారు అంతే పర్టికులర్ గేమ్ సెలెక్ట్ చేయాలి బాలర్ మూతి వల్లుతుండే కొద్దిగా రెడీ ఉన్నాడు ఇంకోటి ఫోర్ కూర కొట్టేసరికి ఎగ్జైట్మెంట్ అయింది పిల్లగాడు వెళ్తావు
ప్రొడక్టివ్ షార్ట్ అవుట్ అయ్యాను నేను లేట్ కట్టు నాని వాళ్ళు స్కోర్ తక్కువ ఉంది అప్పుడు 97 ఉన్న స్కోర్ ఓవర్ అయిపోతే 170 దాకా తీసుకెళ్దామని 170 తీసుకెళ్దామని మైండ్ పెట్టాం లాభాలు కూడా అందరికీ పట్టాల్సింది అంటే వస్తాను పెద్ద బాల్ అని చెప్పి కవర్ చేసి కూడా నాకు బయటకు వచ్చి అక్కడ చెప్తున్నారు మా 43 కట్టినారా నాకు తెలియదు వెళ్ళి ఆడేవాడిని బ్యాట్ లో పవర్ లేదు అంటే వంటలో పవర్ లేదు కాబట్టి లేకపోయింది సిక్స్ పోయేది తొంభైందా అదే 499 10% ఇప్పుడు డిస్కౌంట్ వస్తుంది సార్ పాట అడిగితే అదే అన్నారు డిస్కౌంట్ వస్తుంది సార్ తగ్గుతుంది అన్నారు మాస్ ఫోర్ పండు పోయినా 90 వెళ్ళే వాళ్ళు మాట్లాడు ఏమంటే వెళ్ళిపోతాడు అది షార్ట్ ఇంకా బాగు అది కానీ బోల్ చేయబెట్టకపోయింటే స్ట్రైట్ ఫోరస్ లో గేట్ దాకెళ్ళి బోల్ గేట్ దాకపోయింది కొడుకొచ్చాడని చెప్పరా వాసు కుక్కట్పల్లి క్లాస్ కాటేరమ్మ క్లాస్ నేను ఫస్ట్ వెళ్ళింది ఆయన పేస్ బోల్డ్ బ్యాక్ పెయిన్ బస్తా మన ముందు బస్తా ఉంటా మనం మనమే మోసుకోవాలి బస్తాని పోయాలి ఓకే సింగిల్ సింగిల్ పేపర్ తగిలిందా అందరూ
రెడీ రాకీ బ్యాట్ అంట్రా ఎవరు కవర్లు తెలవా అడుగు చూపి ఓకేనా కావాలంటున్నారు బయట తిను సూపర్ బాయ్ సూపర్ ప్రేమ్ నిలబడరా రే పిచ్చి పోయి డాన్స్ లేదు అంతే ఇంకా అరవై కొట్టాలా చందనా పాస్వర్డ్ అట్ తగిలితే అమ్మ రెండు ఆడు మూడు తీసేసింది మ్యాచ్ ఇచ్చాడు ఆడు తగలేదా ఇప్పుడు మనం ఏం చేయలేం బ్యాట్ ఇప్పుడు గ్యారంటీ ఉంటుంది చెప్పి స్పోర్ట్స్ యాభై రోజు మూడు మ్యాచ్ ఆడుతున్నాడు మార్నింగ్ మధ్యాహ్నం నైట్ నైట్ 11 గంటలకు కూడా ఆడుతున్నాడు ఆడు కార్పొరేట్ ప్లేయర్ అండి
చింటు బాగా తీసుకోరా
బాలర్ది ఫస్ట్ ఓవర్ ఏమో లేదు స్టార్టింగ్ చేసి అంటే ఇట్లా వికెట్ లో ఈజీ బాయ్ మేక్ ఇట్ ఈజీ లేదు రన్నింగ్ ఉండాలి గారా పంద్రాను వెనక సచ్చేవాడు కదా అయితే ఎన్నిసార్లు చెప్పినా సర్కిల్ దాడితే గ్రేట్ అనుకోవాలి థియేటర్ బౌండరీ లైన్ కెళ్ళి లోపలికి వచ్చే లోపు చూడు అదే కదా కొట్టుకునేవాడు ప్రేమ బాల్ గాలో వేసిన అంత వదిలేస్తారు ఇంకా సింగిల్ ఆడుకోవచ్చు టెన్నిస్ బాల్స్ ఆడండి వాళ్ళు మీరు ఎట్లా అంటే ఇక లాస్ట్ నాలుగు వారు పది రాళ్ళు ఉన్నప్పుడు లేపండి మనకి అవకాశం లేదు బలం సరిపోతుంది ఇప్పుడు అసలు ఇది కొంచెం గాలి చూపించండి వచ్చేసారు అసలు అంటే క్యాచ్ రాకపోతే ఎందుకంటే ఎందుకు ముందుకున్నారు ఫీల్డర్ ముందుకున్నాడు ఎనిమిది పన్నెండారా నాలుగే తేడా మంచిదా అది వెళ్ళిపోయినా మన టూడీ తీసినా ఈ పని మ్యాచ్ అయిపోయా మనోడు రైలాండి వచ్చి ఒక్క లేరు ఇద్దరు ఉన్నారు కదా సగం దూరం ఇక్కడ లేరు రాసుకోండి నిన్న పని ఆడతారు కదా ఎప్పుడు వెళ్ళిపోయింది
పిల్లలు కొట్టడం కదా ఇచ్చి ఆరు బాల్ నాలుగు కొట్టాలి ఈజీ బాయ్ మనోడు ఫస్ట్ మ్యాచ్ ఆడతాడు కాదు ఇంకోటి ఏది మన సండే పూల్ లో ఇక్కడ ఒకటి ఆడాడు ఆడి ఆ గ్రౌండ్ లో అసైన్మెంట్ అక్కడ పోయి ఆడాడు నేను ఎందుకో పోయిన కెమెరా అని ఇంకా మనోడికి ప్రకాష్ ప్యాంట్ మంచి పెట్టుకోవాలి నిలబడు వైల్డ్ అవే లాస్ట్ వైల్డ్ పోతుంది లోపల చదివాడు సింగిల్ కి వస్తున్నా ఆడుతున్నాడు కంపేర్ చేసి హలో.